ధన్యవాదాలు. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 329 బూత్ కమిటీలతో పాటుగా బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు అందరికంటే నగరంలో ముందుగా పూర్తి చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా హైదరాబాద్ జిల్లాలోనే అగ్రభాగాన నిలిచిన మీ అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యులు, మీ జూబ్లీహిల్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవనీయులు, పెద్దలు, మరి మీ నియోజకవర్గం ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వెంటనే వచ్చి గోపీనాథ్ గారికి ఒక పెద్దన్నలాగా ఏ సమస్య పరిష్కారంలోనైనా ముందున్న గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్, మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముద్దుబిడ్డ బాబా ఫసీయుద్దీన్ గారు, గౌరవనీయులు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు బండారి లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన మన మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి సుధారాణి గారు, మొన్ననే సికింద్రాబాద్ పార్లమెంటు నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలైన ప్రజల్లోనే ఉంటూ మరి ఎదుగుతున్న యువ నాయకుడు సోదరుడు సాయి కిరణ్ యాదవ్ గారు, గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ బండి రమేష్ గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్గా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కానీ ఈరోజు ఈ కమిటీల ఏర్పాటులో కానీ గోపీనాథ్ గారికి కుడి చేయిలా పనిచేసిన, కుడిభుజంలా పనిచేసిన గౌరవనీయులు ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు తాడూరు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు జహాంగీర్ గారికి, గౌరవ కార్పొరేటర్లు సంజయ్ గౌడ్ గారు, ఇంకా గౌరవ శాసనసభ్యులు మిత్రులు కోరుకంటి చందర్ గారు ముందుకు రండి. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారికి, వేదికపై నాశీనులైన గౌరవ గట్టు రామచంద్రరావు గారు, రాంబాబు యాదవ్ గారు, స్థానిక కార్పొరేటర్ మన కిలారి మనోహర్ గారు, బక్కి వెంకటయ్య గారు, చారి గారు, ఆజం గారు, సబ్కో మరి అందరి పేరు లేపితే కష్టమయ్యేటట్టుంది కాబట్టి ఇనాయత్ అలీ బాక్రీ గారికి, ఆజం అలీ గారికి పేరు పేరు నా వేదిక పైన ఉన్న రాష్ట్ర నాయకులందరికీ, వేదిక ముందున్న మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గట్టిగా కష్టపడి హైదరాబాద్ జిల్లాలోనే అగ్రభాగాన మీ నియోజకవర్గం ఉండే విధంగా మరి బ్రహ్మాండంగా కష్టం చేసినందుకు గోపీనాథ్ గారితో పాటుగా ఒక్కసారి మీ అందరి కోసం మీరే గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 ఏళ్ల స్వల్పకాలంలోనే భారతదేశం మొత్తమే అబ్బురపడి చూసే విధంగా, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఒకవైపు పేదల సంక్షేమ కార్యక్రమాలైతేనేమి, మరొకవైపు దీర్ఘకాలిక ప్రయోజనాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఇవన్నీ కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతూ, ఆదర్శవంతమైన సంస్కరణలు, పరిపాలనలు తీసుకొస్తూ, అవినీతి చీడలేని మరి మంచి విధానాలు తీసుకొస్తూ దూసుకుపోతున్న ఈ రాష్ట్రాన్ని చూసి దేశం మొత్తం అబ్బురపడతా ఉన్నది. సరిగ్గా డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో భారతదేశం మొత్తం కూడా ఆసక్తిగా చూసింది. కేసీఆర్ గారి పరిపాలన 4 ఏళ్ళు జాతీయంగా, అంతర్జాతీయంగా అందరి మన్ననలు, ఎంతోమంది గౌరవాన్ని, ఎన్నో అవార్డులను కూడా దక్కించుకున్నది. కానీ తెలంగాణ ప్రజలేమనుకుంటా ఉన్నారు, ఈయన పరిపాలన మరి అందరినీ మెప్పించిందా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మెప్పించిందా అనే ఒక అనుమానం ఆనాడు
కాంగ్రెస్ బీజేపీ పార్టీ మిత్రులు, కొంతమంది ఢిల్లీ మిత్రులకు కూడా ఉండేది. కానీ డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనైతేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోతుందనే ఉద్దేశంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలైతేనేమి రాష్ట్రంలోని దాదాపు 90 నియోజకవర్గాల్లో అంటే 75% సీట్లు 50% ఓట్లిచ్చి చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని మన నాయకుడు కేసీఆర్ గారికి కట్టబెట్టి ఈరోజు మరి ముందుకు తీసుకెళ్లిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలుగా మీకు, తెలంగాణ ప్రజలకే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ఒక మిత్రుడు, ఒక శాసనసభ్యుడు నన్ను కలవడానికి వచ్చినారు. వచ్చి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, అన్నా సాధారణంగా ఇతర ప్రభుత్వాలను కూడా చూసినాం, ఆయన చాలా సీనియర్ శాసనసభ్యుడు, ఇతర పార్టీలో కూడా గతంలో పనిచేసిన శాసనసభ్యుడు, ఆయన ఒక మాట అన్నారు, ఇతర ముఖ్యమంత్రులు 15-20 ఏళ్లలో చేసే పనిని కేసీఆర్ గారు 4 ఏళ్లలోనే చేసి చూపెట్టినారన్న అనే మాట ఆ గౌరవ శాసనసభ్యుడు దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, ఇతర పార్టీలో కూడా ఉండి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా చెప్పిన మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఒకటి కాదు రెండు కాదు, తలుచుకుంటే 5 ఏళ్లకు ఒక్కసారి వెనక్కి పోతే కాలంలో ఏమేమి జరిగినాయో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుబడి కొత్తగా తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు ఎన్నో అనుమానాలు హైదరాబాద్లో, ఏమవుతుందో ఎట్లా ఉంటుందో, మరి ఆందోళనకారుడు ఒక ఉద్యమ నాయకుడు ఆందోళన పదంలో ఒక రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్ష కోసం పోరాడిన నాయకుడు, మరి ఆయన ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది కానీ పరిపాలన అనుభవం ఉన్నదా, ఎట్లా నడుపుతారో రాష్ట్రాన్ని అనే ఒక అనుమానం ఆనాడు చాలా మందిలో ఉండేది. కానీ కేవలం 1 సంవత్సర కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ అందరి సందేహాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని కారు చీకట్లోంచి 24 గంటల కరెంటు వైపు నడిపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5-6 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్ మహానగరంలో ఏ అపార్ట్మెంట్కు పోయినా జనరేటర్, ఏ షాపుకు పోయినా ఇన్వర్టర్, ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా, ఒక జ్యూస్ స్టాల్ నడుపుకోవాలన్నా, లేదా ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకోవాలన్నా ఒక బల్బు వెలగాలంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన 6 నెలల స్వల్పకాలంలో మన గౌరవనీయులు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా 6 దశాబ్దాల్లో కాని పనిని 6 నెలల్లోనే చేసి చూపెట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ ప్రజలకు కానీ రైతులకు కానీ పరిశ్రమలకు కానీ ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరికీ 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత మన నాయకుడికే దక్కింది. కేవలం కరెంటు మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ల కోసం ఎంత గోస ఉండేదో ఎంత అవస్థ ఉండేదో నాకు కూడా తెలుసు. నేను కూడా హైదరాబాద్లో పెరిగిన బిడ్డనే, ఇక్కడనే హ్యాబిట్స్లో స్కూల్లో చదువుకున్న వాడిని, చిన్నప్పుడంతా చూసేది ఎండాకాలం వచ్చిందంటే చాలు ఖాళీ బిందెలు ఖాళీ కుండలు ఎత్తుకొని ఖైరతాబాద్లోని జలమండలి ముంగట ప్రదర్శన మీద ప్రదర్శన. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం ధర్నా, తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వల్ల ఖాళీ కుండల ప్రదర్శన. ఇది ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదిగో అక్కడ బోర్డు పెట్టున్నారు, ఎల్లంపల్లి గోదావరి జలాలను శరవేగంగా హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చి ఈరోజు నగరంలోని 90-95% మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాదు, శివారు ప్రాంతాలు ఏవైతే శివారు మున్సిపాలిటీలుగా ఉండేదో అవన్నీ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఒకప్పుడు 14 రోజులకి 15 రోజులకి నీళ్ళొచ్చే నిజాంపేట కానీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు కానీ ఈరోజు వారందరికీ కూడా కనీసం దినం తప్పితి దినం నీళ్ళు వస్తూ ఉన్నాయంటే అది మన కేసీఆర్ గారి పనితనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.